కేజీ ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను మీ చమ్మక్ చంద్ర. మీరు ఈ మధ్యన ఆ సినిమా ఒకటి బాబు బంగారం సినిమాలో విజృంభించి నటించారు, మిమ్మల్ని చూడ ప్రేక్షకులు ఈలలు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు కదా, అంటే ఈ పాత్రలకు మీరు చేయడం వల్ల అంటే ముందే ఊహించారు ఇంత రెస్పాన్స్ వస్తుంది అట్లా ఊహించారా మీరు? అంటే నేను అంత ఏం ఊహించలేదండి. నేను ఆ సినిమాలో ఒక 4 మినిట్స్ క్యారెక్టర్ అది అంతే, బట్ ఆ క్యారెక్టర్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సో నేను ఎంత వైలెన్స్గా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తానో త్రివిక్రమ్ గారు అంత సైలెంట్గా పర్ఫార్మెన్స్ చేయించారు. సో త్రివిక్రమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అంత నాకు అంత మంచి వేషం ఇచ్చినందుకు, నా చేత ఒక మంచి పర్ఫార్మెన్స్, నా దాంట్లో కూడా సైలెంట్ యాంగిల్లో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉందని తెలియజెప్పినందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. బాబు బంగారం ఎట్లా అవకాశం వచ్చిందండి మీకు? బాబు బంగారం అప్పటికి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పటికి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే చేశాను ఆ సినిమా. సో నేను ఒక లేడీ గెటప్లో ఒక స్పెషల్ కాబట్టి డైరెక్టర్ గారు మారుతి గారు చంద్రాన్ని ఏదైనా ఒక మంచి చీరలో కట్టి ఒక మంచి ఏదైనా పని చేద్దామని అనుకున్నారేమో. ఒక స్పెషల్గా ఫస్ట్ లేడీ గెటప్ అంటే చాలా వరకు సినిమాలో తక్కువ వేస్తాను నేను. నేను షూటింగ్ అన్నారు, బట్ షూటింగ్ లొకేషన్కి వెళ్ళే ముందులో తెలిసింది లేడీ గెటప్ అని. లేడీ గెటప్ ఒకటి ఒక సీన్ ఉంటుంది ఒక అని చెప్పారు. అంటే కో డైరెక్టర్ గారితో చెప్పాను, సార్ ఒక సీన్ కోసం లేడీ గెటప్ ఎందుకు సార్ ఇబ్బందిగా ఉంది కొద్దిగా అంటే, అంటే మారుతి గారు ఒకసారి చంద్రాని లొకేషన్కి రమ్మని చెప్పారు, నేను మాట్లాడతాను అంటే సరే మారుతి గారు పిలిచారని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి సీను వెంకటేష్ గారితో సాంగ్ వినిపించారు లొకేషన్ వెళ్ళగాని, ఇది సాంగ్ ఉంటుంది చంద్ర వెంకటేష్ సార్ మీద మీ మీద ఈ సాంగ్ ఒక సీను అంటే నేను అసలు షాక్ అయ్యాను. అయ్యో అనవసరంగా నేను కాదనుకుంటే నేను ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ మిస్ అయిపోయామని చాలా బాధపడ్డాను. తర్వాత థ్యాంక్ యూ సార్ నేను అసలు అని చెప్పి ఇమీడియట్గా థ్యాంక్ యూ సారీ సార్ నేను ఏదో చిన్న సీన్ అనుకున్నాను బట్ ఉన్న దాంట్లో ఇంత మంచి స్కోప్ ఉందని నాకు ఎక్స్పెక్ట్ చేయలే అని చెప్పేసి ఇమ్మీడియట్గా సీను సాంగ్ చేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే వెంకటేష్ గారు వెంకటేష్ సార్ నాది ఫేవరెట్ యాక్టర్ నాకు సార్. సో ఆయన పక్కన నేను డ్యాన్స్ చేయడం అంటే నాకు జీవితంలో మర్చిపోలేను. సో ఈ ఆపర్చునిటీ బాబు బంగారంలో దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్ దాంట్లో కూడా ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకుల్లో కూడా నాకు ఇంత మంచి స్పందన ఉందనేది ఈ 2 సినిమాలో తెలిసింది. సో తప్పకుండా నెక్స్ట్ చేసే సినిమాలు ప్రేక్షకులు తగ్గట్టుగా నాకు మంచి వేషాలు చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఆ సినిమా మీరు ఎంటర్ కానే రామ చంద్ర రా అని పిలవడం అంటే ఆప్యాయత పిలవడం అంటే బయట పిలిచినట్టే పిలవడంతో అందరు జనాలు కూడా బాగా చప్పట్టుకోవడం అలా బాగా చేశారండి. అంటే మీకు సెట్ లో కూడా ఎలా ఉన్నాడు వెంకటేష్ గారు? వెంకటేష్ సార్ అసలు సూపర్ ఎనర్జెటిక్ పర్సన్ అండ్ చాలా పాజిటివ్ పర్సన్, చాలా ఎంత హ్యాపీగా ఉంటారో వెంకటేష్ సార్. అంటే చిన్న ఆర్టిస్ట్ కాకుండా పెద్ద ఆర్టిస్ట్ ఏ భేదాలు లేకుండా ప్రతి వాళ్ళని పిలిచి మాట్లాడి చాలా ఆప్యాయతగా పలకరిస్తారు. సో నేను వెంకటేష్ సార్ని నేను ఫస్ట్ టైం అంత దగ్గరలో చేయడం. ఎప్పుడైనా సార్తో సినిమా చేయాలని ఎవరికైనా ఉంటుంది, నాకు అంత మంచి ఆపర్చునిటీ అంత ఎర్లీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల. సో నాకు సార్ కూడా రెగ్యులర్గా జబర్దస్త్ చూస్తుంటారంట, వెళ్ళగానే హాయ్ చంద్ర ఎలా ఉన్నా అంటే బాగున్నాను సార్ అని విష్ చేసి. సో ఆ రోజు సార్తో షూటింగ్ చేయడం నా లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అది. అంటే ఇప్పుడు ఈ బంతిపూల జానక్ ట్రైలర్ చూస్తే కూడా దాంట్లో కూడా మీది యాక్షన్ కొంచెం చూసినప్పుడు చాలా నీట్ గా అనిపించింది. అంటే అందరు చూడగా నవ్వు అంత మిగతా అంత జబర్దస్త్ టీమ్ కూడా ఉన్నారు కదా, అంటే అది కూడా ఇలాగే ఉంటుంది మొత్తం నవ్వుతోనే కూడుకున్న మంచి బంతిపూల జానక్ లో మంచి క్యారెక్టర్ అండి. ఒక నాది ఒక డైరెక్టర్ క్యారెక్టర్, దాంట్లో నాతో పాటు చేసిన వాళ్ళ ఆర్టిస్ట్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి స్పెషల్ ఉంటుంది. ఒక ఒక 5-6 గురు ఒక మంచి లీడ్ ఉన్న క్యారెక్టర్ చేశాం. సో ఆ సినిమా కూడా మంచి మాకు తగ్గట్టుగా ఒక మంచి కామెడీ ఫిలిం లాగా జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫన్ కూడా ఆ సినిమాలో ఉంటుంది. మీది మొదటి సినిమా వచ్చేసి జై సినిమా కదండి? అంటే ఛానల్ తర్వాత మీ జబర్దస్త్తోనే మీకు అంత గుర్తింపు వచ్చింది కదా, అంటే మీకు ఎట్లా ఫీల్ అవుతుందండి సినిమా నుంచి రాంది జబర్దస్త్ చూసినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే చిన్న చిన్న వేషాలు క్యారెక్టర్లు చేశాను,
జయ సినిమాలో ఫస్ట్ మూవీ. తేజ గారు ఒక నాకు ఆడిషన్ చూసి ఒక సీన్ ఇచ్చారు నాకు, సో జయ సినిమాతో. సో అప్పుడే చెప్పారు తేజ గారు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు చంద్ర అనే దాంట్లో అన్ని దగ్గర, సో తప్పకుండా నీకు ఒక మంచి టైం వస్తుంది అప్పుడే చెప్పారు. సో అప్పుడే తేజ గారు చెప్పినప్పుడు ఒక మంచి హోప్ వచ్చింది. సో అప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు సినిమాలో చేస్తూనే ఉన్నాను బట్ పెద్ద క్యారెక్టర్ అనేది ఏ సినిమాలో రాలా. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఒక ఒక మంచి అవకాశం వచ్చింది నాకు అది. సో ఇన్ని రోజు నేను స్ట్రగుల్ చేసిన దానికి ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఈ ప్రోగ్రామ్ జబర్దస్త్ అనేది. సో దీంట్లో నేను తప్పకుండా నేనేంటో నిరూపించుకోవాలని చెప్పి కష్టపడి చేశాను ఆ ప్రోగ్రామ్. సో దేవుని దయ వల్ల నాకు జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఈరోజు నాకు ఒక స్పెషల్ క్యారెక్టరేషన్ కానీ నాది ఒక స్పెషల్ జోన్ కానీ ఆ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసుకున్నాను. సో ఒక నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అండ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, హోల్ టెక్నీషియన్స్ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జీ సినిమా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు చాలా వందల కొద్ది మంది వచ్చారు కదండి అక్కడ, అంటే మీరు సెలెక్ట్ అయినప్పుడు మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు అంటే? నేను ఆడిషన్ చేశామండి 3000 మందిలో, లాస్ట్ ఫైనల్ వచ్చింది 12 మంది. 12 మందిలో నేను ఒకడిని, నేను ధనరాజ్ వేణు. సో వేణుకు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. తక్కిన 12 మందికి ఉన్న దాంట్లో ఏది బెటర్మెంటో చూసుకొని తేజ గారి చిన్న చిన్న క్యారెక్టర్లు అందరికి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సినిమాకి వెళ్తుంటే అంటే ఒప్పుకున్నారండి స్టార్టింగ్? అంటే ఫస్ట్లో అన్నారు నాన్న ఇబ్బంది పడతావు, ఏదో ఉంది మన దగ్గర ఈ పొలం గిలం అది చేసుకొని తినేద్దాం అంటే, నేనేంటంటే అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు కాదనలే వెళ్ళి ఇబ్బంది పడతాడని భయపడ్డారు. చాలా రోజుల తర్వాత స్ట్రగుల్ చేశాను ఒక 5-6 సంవత్సరాల తర్వాత అన్నారు వద్దు నాన్న ఇంటి దగ్గర ఏదన్నా చేసుకొని పెళ్లి చేసుకో మన వ్యవసాయం ఉంది చేసుకొని తిందామంటే, లేదమ్మా నేను ఇన్ని రోజులు స్ట్రగుల్ చేశాను అక్కడ 6-7 ఇయర్స్, బట్ చూద్దాం అయితే దాంట్లోనే సక్సెస్ అయితేనే దాంట్లోనే, ఫెయిల్ అయినా దాంట్లోనే, బట్ సినిమాను వదిలేసి వచ్చేది మాత్రం లేదు చెప్పేసాను. అప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయలే, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకోమని ఈ చేసేవాళ్ళు. అంటే మీ సినిమా ఈ సినిమాలో సక్సెస్ అయితేనే పెళ్లి చేసుకునే ఆలోచన మీ తమ్ములకు ముందు పెళ్లి అని చెప్పారు అప్పుడు, అంటే మీకు మీరు బాధపడలే ఆ మాట? అంటే ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళిద్దరికి ముందే పెళ్ళి అయిపోయింది. సో నాకు కూడా అమ్మ నాన్న అడిగారు తమ్ముళ్ళకు పెళ్లి చేస్తున్నాము రా నీదేంట్రా పరిస్థితి, ఇంట్లో పెద్ద కొడుకువి నువ్వు నీకు ముందు చేయాలి కదంటే నాకు వద్దమ్మా మీరు హ్యాపీగా తమ్ముళ్ళకి పెళ్లి చేసుకోండి, నేను లైఫ్లో ఎంతో కొంత సెటిల్ అవ్వంది నేను పెళ్ళి అయితే చేసుకోను, అది ఏ టైం అనేది నేను అసలు చెప్పలేను, బట్ ఇండస్ట్రీలో కొద్దిగా నాకు నేను ఫ్యామిలీతో బతికే హోప్ వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటూ నా అమ్మ నాన్నకి చెప్పాను. సో హ్యాపీగా ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లి చేశారు, నేను కొద్దిగా సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. మీరు చేసిన స్కిట్లో ఇది బతుకు చెట్టుకోమండి కాన్సెప్ట్ ఎలా వచ్చిందండి మీకు? అంటే అప్పుడు ఏదో థీమ్ ఇచ్చారు అనుకుంటా టీవీ స్పూప్ లాగా ఏదో, నేను అప్పుడు ఒక చిన్న టీవీలో ఒక అప్పటికే బాగా ఫేమస్ ప్రోగ్రామ్ బతుకు చెట్టుకోమండి, దాన్ని ఒక చిన్న ఫన్గా తీసుకొని కామెడీ టచ్లో ఒక నా వేలో నేను డిజైన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ఆ ఎపిసోడ్ చేశాను. బట్ ఆ ఎపిసోడు ఒక మాస్గా చేయాలంటే చంద్రానే, ఒక మంచి ఒక మాస్ డైలాగ్ చెప్పాలంటే చంద్రాని చెప్పి క్రియేట్ చేసింది ఆ ఎపిసోడ్. అప్పటి నుంచి దాని తగ్గట్టు ఎపిసోడ్ తగ్గట్టు ప్రతి స్కిట్లోనూ ఆ చిన్న మాస్ ఎలిమెంట్ జనరల్ ఫ్యామిలీస్ అవి మిస్ అవ్వకుండా చూసుకుంటూ టేక్ కేర్ తీసుకుంటూ చేస్తుంటాను ఎపిసోడ్స్. అంటే మీకు ఇప్పుడు ఇష్టమైనది కూడా అదేనా? చాలాసార్లు బతుకు చెట్టుకోమండి ఇష్టమైన ఎపిసోడ్ అండి బాగా, ఆయన వేరే ఎపిసోడ్లు కూడా ఉన్నాయి బట్ అది ఒక టిపికల్ ఎపిసోడ్ అంతే, అది అందరు గుర్తుండిపోయేది కూడా అందరికి మంచి, చాలా మంది చూసి యూట్యూబ్ లో చూసిన మంచి వ్యూవర్స్ ఉన్న ఎపిసోడ్ కూడా బతుకు చెట్టుకోమండి. ఈ లేడీ గెటప్ ఎక్కువ ఎందుకు పెంచుకుంటారు? లేడీ గెటప్ అంటే ఆ బతుకు చెట్టుక బండిలో వేసానుగా ఒక మాస్ లేడీ గెటప్, సో దా ఎపిసోడ్ తో బాగా పేరు వచ్చింది. అక్కడ నుంచి ఒక మంచి మాస్ క్యారెక్టర్ ఏదైనా డిజైన్ చేశాను అనుకోండి వేరే టీమ్ లో ఇచ్చిన పిల్లలు కూడా అంత క్యారీ చేయాలని చెప్పి ఏదైనా మంచి స్పెషల్ గా మాస్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని అప్పుడప్పుడు మధ్య మిడిల్ మిడిల్లో ఒక లేడీ గెటప్ వేస్తూ ఉంటాను. అంటే నాకు లేడీ గెటప్ కు సపరేట్ ఒక నా ఫ్యాన్స్ ఉన్నారు, చంద్ర లేడీ గెటప్ వేస్తే బాగుంటుంది అండ్ తన లేడీ గెటప్ లో డైలాగ్ చెప్తే బాగుంటుందని ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం మిడిల్ మిడిల్లో లేడీ గెటప్ వేస్తుంటాను.
మీరు పరిచయం చేసిన నటులు చాలా మంది టీమ్ లీడర్స్ అయినా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు ఇద్దరు ముగ్గురు టీం లీడర్ అయ్యారు. సో నాకు కూడా ఈరోజు ఎవరో ఒకరు చేయిస్తేనే కదా నేను ఇంత పైకి వచ్చాను. నాకు ఎంత వీలవుతుంది అంతలో నేను కూడా అందరికీ ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తుంటాను. బట్ నా టీంలో ఉన్న పిల్లలు టీం లీడర్ అంటే ఎవరికైనా హ్యాపీ, నేను కూడా ఆ విషయంలో చాలా సంతోషం. మీరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారని మీకు ఎలా అభినండి? ఫస్ట్ నుంచి కూడా నేను నిజంగా తక్కువనే మాట్లాడతానండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కొద్దిగా సెన్సిటివ్, వేరే వాళ్ళ జోలికి వెళ్ళను. ఎవరికైనా ఒక మాట అంటే మనల్ని వాళ్ళ ఎదురు మాట అంటే బాధపడడం ఎందుకు? కాబట్టి ముందు నుంచే మనమే మాట్లాడుకుంటూ చూసుకొని మాట్లాడితే అదే బెటర్ కదా అని చెప్పి ఏదైనా ఉంటే వర్క్లో చూపిస్తాను కాబట్టి చూసుకొని మాట్లాడతాను. అంతే. మీ సొంత ఊరు ఎక్కడండి? మా నిజామాబాద్ అండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో బాన్సువాడలో వెంకటాపూర్ తండ అనేది మా గ్రామం. పక్క పల్లెటూరు. ఒక అదే ఈరోజు ఈ స్కిట్లు అవన్నీ చేయడానికి కారణం మా పక్క పల్లెటూరులో జరిగే సిచ్యుయేషన్స్. ఆ సిచ్యుయేషన్స్ ఊర్లో ఎలా ఉంటారు, భార్య భర్తలు ఎలా ఉంటారు, కొట్లాడినప్పుడు ఎలా ఉంటారు, ప్రేమతో ఎలా ఉంటారు, ఇంట్లో ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, అత్తమామలు అల్లుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అనేది చిన్న చిన్న మా ఆ ఊర్లోంచి చిన్న ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే అలా సరదాగా ఫ్యామిలీ స్కిట్లు చేస్తుంటారు. ఇంతవరకు చదువుకున్నారండి? నేను 10th అండి. 10th చదివిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చేసాను. చిన్న పిల్లోడు ఉన్నప్పుడే అక్కడ నుంచి ఇక్కడే స్ట్రగుల్ చేసుకుంటే ఇక్కడే ఉండిపోయాను. మీరు చదివిన 10th అని కానీ స్క్రిప్ట్ల విషయంలో చాలా అంటే పక్కాగా ఉంటాయండి. పీజీ డిగ్రీ చేసిన వాళ్ళగా ఉంటాయి. ఎట్లా మీకు సాధ్యం? ఏముంది, చదువుకు దానికి సంబంధం మనకు ఆలోచన ఆలోచించే విధానం. నా ఆలోచన ఎప్పుడు ఒక కొద్దిగా మాస్ పల్స్లో ఉంటాయి కాబట్టి ఒక జనరల్ అంటే మనం స్కిట్ చేస్తే ఒక జనరల్ ఫ్యామిలీకి ప్రతి ఇంట్లో జరిగేటట్టు ఉండాలనేది అలా కనబడాలి అవును కదా అన్నట్టు అనుకో అనేది ఫస్ట్ నుంచి జాగ్రత్త పడుతుంటాను. సో జాగ్రత్త తీసుకుంటూ ప్రతి స్కిట్ ప్రతి ఫ్యామిలీలో జరిగేటట్టు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే నేను కమిడీని అవడానికి చాలా మంది బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, ఆలీ అన్న, వేణుమాధవ్ గారు, చాలా మంది కమిడియన్స్, భరణి గారు, అప్కమింగ్ తెలుగు ఇండస్ట్రీలో అప్కమింగ్ కమిడియన్స్, పెద్ద కమిడియన్స్ అందరూ ఇన్స్పిరేషన్. నాకు వడివేలు గారు సినిమాలు తప్పకుండా చూస్తుంటాను. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశాను దానిలో ఏమైనా నచ్చినవి ఉన్నాయా? లేదండి. మీరు ఎన్ని సినిమాలు చేశారు దానిలో నచ్చినవి? నేను ఇప్పటివరకు 45 మూవీస్ వరకు చేసి ఉంటాను. దాంట్లో నచ్చింది నాకు ఇప్పుడు బాబు బంగారం అంటే నాకు ఒక మంచి కొద్దిగా పేరు తెచ్చిన సినిమాలు అంటే ఈ రెండు. సో ఈ రెండు నాకు ఎప్పుడు బెస్ట్ సినిమాస్ ప్రజెంట్. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు అండి, మా బాబు 4.5 ఇయర్స్. చిరంజీవి గారు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీ నటన చూసి మెచ్చుకున్నారని నాగబాబు చెప్పారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకసారి నాగబాబు సార్ అలా చెప్పారు, అన్నయ్య నిన్ను మెచ్చుకో బాగా చేస్తాడు రా అబ్బాయి అని చెప్పారు చంద్ర. అంటే నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఏంటంటే చిరంజీవి గారి డ్యాన్స్ అన్నా కానీ, చిరంజీవి గారి యాక్టింగ్ అన్నా, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో నటులుగా ఉన్నారు. మేము ఉన్నాం కమిడియన్స్ కానీ హీరోల దగ్గర నుంచి చాలామంది. సో చిరంజీవి సార్ని ఒకసారి చూస్తేనే చాలనుకునే మేము ఈరోజు అంత గొప్ప వ్యక్తి మా గురించి ఒక వర్డ్ వచ్చిందంటే దానికి మించిన సంతోషం ఏముంది. సో సార్ని ఎప్పుడు కలిస్తే దానికి రెట్టింపు అవుతుంది. మీ టీం కాక మీకు నచ్చిన టీం ఏమన్నా? నచ్చిన టీం అంటే టీంలో ఎవరి జోనర్ వాళ్ళదండి, ఎవరి జోనర్ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటారు. సో నలుగురు కలిసి కష్టపడితేనే కదా ప్రోగ్రామ్ అనేది నిలబడేది. ఎవరు జోనర్ వాళ్ళు చేస్తుంటారు బెస్ట్, ఎంతో కొంత ఎపిసోడ్ మాత్రం బెస్ట్గా ఉండేటట్టు అందరం కష్టపడుతుంటాం ఫుల్ ఎపిసోడ్ బెస్ట్ ఉండేటట్టు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన స్కిట్లు చేయడానికి కారణం ఏంటి? ఫ్యామిలీకి అదే అంటాను కదా, మాది పక్క పల్లెటూరు కాబట్టి ఆ జనరల్లో జరిగే ఇంట్లో జరిగే సిచ్యుయేషన్సే తీసుకొని చేస్తే ప్రతి ఇంట్లో చూసుకునేటట్టు ఉంటాయని చెప్పి జనరల్గా థీమ్ తీసుకుంటాను. ఒక మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తీసుకొని ఆ స్ట్రగుల్స్, ఆ కొట్లాట, చిన్న చిన్న ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ తీసుకొని ఫన్ వైజ్లో చూపిస్తుంటాను. అంటే బోర్ కొట్టట్లేదు, ఎక్కువ ఇవే చేసుకుంటూ పోతుంది. ఏం బోర్ కొట్టదండి, ఫ్యామిలీ డ్రామా అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది సంసారంలో అనేది దానికి మించిన పాయింట్ వేరే పాయింట్ ఏది లేదు. సో
ఎప్పటికీ అది నేను చేసినా చేయకపోయినా వేరే వాళ్ళు చేసినా కూడా అది ఎవర్ గ్రీన్ పాయింట్. నటన నేను శిక్షణ తీసుకున్నారండి? నేను తీసుకున్నాను 2 ఇయర్స్ యాక్టింగ్. అవి నేర్చుకుంటూ యాక్టింగ్ డాన్స్ నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి అలా చాలా రోజులు నేను ఆర్టిస్ట్ కాకముందు ఇంటికి వెళ్ళి డాన్స్ క్లాసులు చెప్పుకునేవాని నేను ఫీడింగ్ కోసం. సో చాలా వరకు నేను నేర్చుకున్న డాన్స్ నాకు చాలా రోజులు కాపాడింది. అది ఎక్స్ట్రా జబర్దస్త్లో చంద్ర లేకపోతే చాలా మంది స్కిట్లు చూడడం లేదని నిజమండి. ఎందుకు ఒక్కోసారి ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? అలా ఏం లేదండి, అంటే నాకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చంద్ర ఉంటే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. బట్ తక్కిన వాళ్ళు కూడా నేను అంటే మిడిల్లో కొద్దిగా వర్క్ ఉండేసి బయటకు వచ్చాను. ఆ టైంలో కూడా తక్కిన టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ని రేటింగ్ని కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలా వరకు బ్యాలెన్స్ చేశారు, వాళ్ళే బ్యాలెన్స్ చేశారు. సో నాది ఒక చేయి తోడైతే ఇంకా ప్రోగ్రామ్ బాగుంటుందని అనుకున్నా. బట్ ఈరోజు జబర్దస్త్ సక్సెస్లో ప్రతి వారిది టెక్నీషియన్ దగ్గర నుంచి, మేము చేసే టీంల లీడర్ దగ్గర నుంచి, టీంలో చేసే పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ కష్టం ఉంది. ఆ ప్రతి వాళ్ళ కష్టమే ఈరోజు జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ సక్సెస్. మహిళలు అంటే మీరు చేసే స్కిట్లు చూసి మహిళలు బయట అంటే కలిసినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ నుంచి? నేను లేడీస్ మీద స్కిట్లు చేస్తుంటాను కాబట్టి నాకు లేడీస్ ఫ్యాన్సే ఎక్కువ. నానా నువ్వు మా మీద చేసినా కూడా చాలా బాగుంటాయి నాన్న స్కిట్. ఫస్ట్ భార్యను తిడతాను, లాస్ట్లో భార్య నన్ను తిడుతుంది, అది నా కాన్సెప్ట్. సో రెండు భర్తను బ్యాలెన్స్ చేస్తాను, ఇక్కడ భార్యను బ్యాలెన్స్ చేస్తాను. సో రెండింటి బ్యాలెన్స్ చేయడం వల్ల బయట నాకు జెంట్స్ కంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. సో వాళ్ళు నవ్వుతూ దగ్గరకు వచ్చి ఒక ఆపే ఇంట్లో మనిషిలాగా వచ్చి పలకరిస్తూ, నన్ను చేసే స్కిట్లు చాలా బాగుంటాయి నాన్న, ఎప్పుడు నువ్వు ఇలాగే చేయాలి నాన్న అని చెప్పి చాలా బాగా అందరు మాట్లాడతారు. సో వాళ్ళు అంటే ఎంత అంటే వాళ్ళకి ఎంత ఒక ఇంట్లో మంచిలాగా దగ్గర అయిపోయాను చాలా సంతోషం వేస్తుంటది. అంటే సినిమాలు ఇంకా బిజీగా అయితే జబర్దస్త్ని మానేసే ఆలోచన ఏమైనా ఉందా? జబర్దస్త్ని మానేసే ఆలోచన ఏం లేదండి. సినిమాలో బిజీ అవుతున్నా కూడా ఈ టైంని సెట్ చేసుకొని జబర్దస్త్ మాత్రం చేస్తుంటాను. ఎందుకంటే నా పుట్టిల్ లాంటిది జబర్దస్త్. ఈరోజు నలుగురిన నాకు ఎంత క్రేజ్ ఉండడానికి కానీ, నా పేరు ఉండడానికి కానీ, నేను ఎంతో కొంత కమర్షియల్గా సెటిల్ అవ్వడానికి కానీ ప్రజెంట్ జబర్దస్త్. నాకు ఆ ఇల్లుని నేను ఎప్పుడు వదలలేను. బిజీగా ఉన్నా ఈ టైంలో ఏదో ఒక టైం సెట్ చేసుకొని జబర్దస్త్ మాత్రం చేస్తూనే ఉంటాను. నాగబాబు గారి నుంచి రోజా నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు నాగబాబు గారు బాగా నా ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే బాగా కష్టపడుతుంటావు చంద్రను, మంచి వ్యక్తి, ఒక మంచి మెంటాలిటీ నీకు, సో అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే టాలెంట్తో ఒక 5 సంవత్సరాల సినిమాలు చేస్తే మనకున్న మెంటాలిటీతో ఇంకో 5 సినిమాలు ఎక్కువ చేస్తాం. కాబట్టి నీ దగ్గర ఒక మంచి మెంటాలిటీ ఉంది, ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించుకుంటావు, ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టి నువ్వు తప్పకుండా మంచి ఒక లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా నీకు అని చెప్తుంటారు. రోజా మేడం ఎప్పుడు చిన్న చిన్న సజెషన్ ఇవ్వడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ, నన్ను కాదు ప్రతి పిల్లలకి, ఒక తల్లిదండ్రులు లాంటి వ్యక్తి పిల్లలకి బ్యాలెన్స్ చేయాలనుకున్నా ఎలా ఉండాలి ఎలా చేయాలన్నా కూడా నాగబాబు గారు రోజా గారు ఈరోజు జబర్దస్త్కి ఎగస్ట్రా జబర్దస్త్ ఇద్దరు ప్రోగ్రామ్ రెండు ప్రోగ్రామ్స్ని మేడం సారే బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమున్నాయి సినిమా? నెక్స్ట్ అల్లర్ నరేష్ అన్నది సినిమా. ఇంట్లో దెయ్యం నాకేంటి భయం నడుస్తుందండి, అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ అని కెల్ది, అండ్ శ్రీకాంత్ గారిది శ్రీకాంత్ అనేది ఇంకో సినిమా. ఒక రెండు న్యూ ప్రాజెక్ట్ పర్లేదండి, ఇప్పుడిప్పుడే కొద్దిగా చేస్తున్నాను. అంత ఫుల్ బిజీ ఏం కాదు, అంత ఖాళీ ఏం కాదు, మిడిల్గా వెళ్తున్నాను. అంటే ఈ దర్శకులతో చేయాలని మీకు ఏమైనా కోరిక మిగిలిపోయిందా? దర్శకులు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో అందరితో చేయాలని ఉంటుంది. త్రివిక్రమ్ గారు మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో నాకు ఒక మంచి ఆపర్చునిటీ అండ్ మంచి పేరు వచ్చింది సార్ సినిమా వల్ల. అండ్ రాజమౌళి గారు మన ఒక మంచి ఇండస్ట్రీకి ఒక గొప్ప డైరెక్టర్, వినాయక్ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, పూరి జగన్నాథ్, అందరు డైరెక్ట్తో చేయాలని కోరిక ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీ కూడా త్వరలోనే వస్తుంది అని కోరుకుంటున్నాను. మీరు ఇంత బిజీ అయినాక ఊరికి వెళ్తుంటారు అండి, మీ ఊరికి వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తుంటారు వాళ్ళు? ఊరిలో ఏం స్పందించారండి, నేను ఇక్కడే చెమ్మక చంద్ర, ఊరికి వెళ్తే ఎరా ఎప్పుడు వచ్చావు అంటారు. ఆ అప్పే అయితే కావాలి మనకి, ఇక్కడ చెమ్మక చంద్ర గారు, ఇక్కడ సారు, అక్కడ ఊర్లో సార్ అంటే ఇంకా మన లైఫ్కి ఇవన్నీ మర్చిపోవడానికే సరదా ఊరికి వెళ్ళి ఫ్రెండ్స్తో అందరితో, పిన్నితో కానీ, బాబాయ్తో కానీ,
అత్తతో కానీ మామతో కానీ ఆ అరే అనే బోర్డు కోసం ఆప్యాయత కోసం వెళ్తుంటాను. సరదాగా 2 రోజులు ఉండేసి ఊర్లో ఫ్రెండ్స్ అందరినీ కలిసి, ఊర్లో వాళ్ళందరినీ కలిసి ఊర్లో టీ తాగి, ఊరి ఒక ఊర్లో మా ఒక జంక్షన్ ఉంటుంది మోరి దగ్గర కూర్చొని హ్యాపీగా చిన్నప్పుడు గుర్తులు చేసుకుంటూ వెళ్ళి వస్తుంటాను ఊరికి. బట్ 2-3 మంత్స్ మాత్రం ఊరికి వెళ్లకుండా ఉండను. వర్క్ 2 డేస్ గ్యాప్ వస్తే ఊరికి వెళ్ళి 1-2 డేస్ ఉండేసి అమ్మ నాన్నతో హ్యాపీగా నా ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి సరదాగా పొలాలని చూసుకుంటూ వచ్చేస్తుంటాను. అంటే నెక్స్ట్ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చి చేశాను? హీరోగా ఏం లేదండి, నేను కమెడియన్గానే హీరో వచ్చినా కూడా చేయను. నేను కమెడియన్గా చేసుకోవాలి అంతే. నా ఏం కమెడియన్ దాంట్లోనే ఒక మంచి, ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి నేర్చుకునేది కమెడియన్స్లో, అది ఇంకా నేర్చుకుంటూ వెళ్తాను అంతే. ఇప్పుడు కొన్ని తాకుందండి ఈ ఇండస్ట్రీలో, సీనియర్లని వెనకకు నెట్టేసి జబర్దస్తి మొత్తం ముందుకెళ్ళిపోయింది, అవకాశాలు కూడా ఇచ్చినా, ఎంతవరకు నిజం ఉండదు? అలాగే ఉందండి. సీనియర్స్ని అంటే సీనియర్స్ ఎప్పుడు సీనియర్స్ వాళ్ళే మా గురువులు, వాళ్ళని నెట్ ఆ వర్డే యాక్సెప్టబుల్ కాదు, ఎందుకు అది రాంగ్ వర్డ్. సో మా గురువులు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప వాళ్ళ వెనకాల మేము, వాళ్ళ ముందు ఎప్పుడు వాళ్ళ ముందు కూడా ఉంటాం. వాళ్ళ ఈరోజు కొంత ప్రతి కమిడెన్స్ అంటారు, కమిడెన్స్ అంటే మన కమిడెన్స్లో చాలా వరకు ఒకరి మీద ఏరవడాలు గీడవాళ్ళు చాలా వరకు తక్కువ ఉంటుంది. ఎవరైనా కొత్త ఆర్టిస్ట్ వస్తున్నారు అనుకో, ఒక సీనియర్ కానీ బాగా చేస్తున్నావు తమ్ముడు, బాగా చేస్తున్నావు నాన్న, అందరినీ ఎంకరేజ్ చేస్తారు, వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ ఇంకా బాగా చేయి, అందరినీ ఎంకరేజ్ చేస్తారు తప్ప ఎవరిని డిస్కరేజ్ చేయరు మన సీనియర్స్. ఆ హెక్టిక్ జోన్ మన ఇండస్ట్రీలో ఉంది. ఈ టీవీలో నటించడం ఇష్టం, ఇక్కడ సినిమాలో నటించడం ఇష్టం? సినిమాలో నటించడమే ఇష్టం ఉంటుందండి, దానికోసమే వచ్చాం కాబట్టి. సో టీవీలో అంటే జబర్దస్త్ ప్రోగ్రాం కాబట్టి దాన్ని మిస్ అవ్వకుండా చూసుకుంటూ సినిమాలోనే మెయిన్ ఫోకస్ కాబట్టి దీంట్లోనే నటించాలని కోరుకుంటున్నాను. జబర్దస్త్ నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఒప్పుకున్నారండి? ఏం లేదండి, వచ్చాయి ఒక 4-5 ప్రోగ్రాంలు వచ్చేపట్టు నేను ఏది చేయలే, ఒక జబర్దస్త్ అదే చేద్దాం అనుకున్నాను, ప్రజెంట్ అదే చేస్తున్నాను. కొద్దిగా సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి సినిమాలు అంతే, ఇంకా ఫర్దర్గా అయితే షోలు గీలు కానీ ఏం అనుకోలేదండి. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా ముందు ముందు మంచి మంచి పాత్రలు చేయాలని, మంచి మంచి సినిమాలు చేయాలని, అందరు నవ్వించాలని మేము మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇది మంచి, నా ప్రేక్షకులందరికీ ఈ రకంగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు క్రేజీ ఈ న్యూస్ డాట్ కామ్కి థ్యాంక్ యూ సో మచ్.